தருமே இத்திரு அருள்கள் அழகியார் உலகம் மூன்றுக்கும் தேவிவை தகுவார் பலர் உணர் கழகம் ஏரே நம்பி உனக்கும் மிளைதே கண்மமே ஆழ்வார் திருவடிகளேசர் ஓம் அஸ்மத் குருப்யோ நமஹ மாதா பிதா இவதய ஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமே நமதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்கிரிகளம் பிரணமாமி மூர்ணம் பகவத் பந்துவுலரா சுவாமி நம்மாழ்வார்லு பகவந்தனுப்பை உன்னட்டுவண்டி பிரணய ரோஷந்தோ சுவாமினி ராவத்து ராவத்து அன் அண்டுனாரு ஆழ்வார் நாயக்கி భగవంతుణ్ణి రావద్దు వెళ్ళిపోమని బయటకు చెప్తున్నారే కానీ లోపల స్వామిపై గాఢమైనటువంటి ప్రేమ ఉంది. అందుకోసమే స్వామి యొక్క కళ్యాణ గుణములన్నిటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఆళ్వార్ నాయకి. భగవంతుని పొగుడుతారు సరే కానీ అక్కడ ఉన్నటువంటి ఎదటి పక్షపు ఆ స్త్రీలను ఎందుకు పొగుడుతున్నారు అని ప్రశ్నించుకుంటే భగవద్ భక్తులకు భగవంతుడిపై ఎలాంటి ప్రేమ ఉంటుందో భగవత్ సంబంధమైన వాటన్నిటిపైన ప్రేమ కలిగి ఉంటారు భగవద్భక్తులు. అలాగే భగవంతుడు కూడా భాగవతులపై ఉన్నటువంటి ప్రేమ భాగవత సంబంధం ఉన్నటువంటి వారందరిపైన ఉంటుంది అని అనమాట. అలాగే ఈనాటి పాసురంలో ఆళ్వార్ నాయకి చెలికెత్తులు తమ మనసులో ఉన్న విషయాన్ని బయటికి పెట్టడం లేదని భగవంతుడు వారి సంబంధం ఉన్నటువంటి బొమ్మను తాను చేజిక్కించుకున్నాడు స్వామి. అలా చేజిక్కించుకున్నావు సరే ఆ బొమ్మ తీసుకోవడం వల్ల నీకు ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు ఆళ్వార్ నాయకి. కుజగి ఎంగళ్ కుజమణన్ కొండు కోయిన్మై సెయ్యదు కన్మమొందిల్లై పజగియామిరుపోం పరమేయి తిరువరుల్గల్ అజగియార్ ఇవ్వులగమూన్కుం தேவிமை தகுவார் பலருளர் கடகமேரேல் நம்பி உனக்கும் இளைதே கண்மமே. விலாசம்லு చేసి నా మట్ట బొమ్మను తీసుకొని పోతున్నావు, ఆ బొమ్మను తీసుకోవడం వల్ల నీకు ప్రయోజనం లేదయ్యా అంటున్నారు ఆళ్వార్ నాయకి. ప్రియుడు ప్రేయసిని ప్రసన్నం చేసుకోవటం కోసం తాను చేసేటువంటి చేష్టితములను కుషగి అంటారట తమిళంలో. ఈ ప్రియుడు ఈ ప్రియురాలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఏం చేశాడో తెలియదు, కానీ గొప్పనైనటువంటి తన గొప్పతనాన్నే చూపించాడో లేకపోతే దిగజారాడో బ్రతిమిలాడాడో బామాలాడో తెలియదు, కానీ మొత్తానికి ఏమాయ చేశాడో కానీ దగ్గరకు రావద్దనేటువంటి ప్రియురాల దగ్గరకు చేరి తన దగ్గర ఉన్నటువంటి బొమ్మను తన సొంతం చేసుకున్నాడు స్వామి. అలా సొంతం చేసుకోవడం వల్ల ఆ స్వామి అనుకున్నాడు, ఈ బొమ్మ కోసమైనా ఈ ప్రియురాలు నాకు వశపడుతుంది అని అనుకున్నాడు. కానీ ఆళ్వార్ నాయకి అన్నారట, ఈ బొమ్మ వారి బొమ్మ అనుకొని నువ్వు తీసుకుని ఉంటావు, నీ ప్రియురాలి బొమ్మ అని ఆ బొమ్మను తీసుకుని ఉంటావు, కానీ ఆ బొమ్మ వారిది కాదయ్యా నాది అని అన్నారట. అలా చెప్పగానే స్వామి ఆ బొమ్మను పడేస్తాడేమో అనుకున్నారు ఆళ్వార్ నాయకి. కానీ ఈ స్వామి ఆ బొమ్మను మరీ తనకి గుండెలకు హద్దుకుంటూ ఉన్నాడట చాలా సంతోషంతో. అది చూసి ఆళ్వార్ నాయకి కోపం వచ్చింది. నా అంగీకారం లేకుండా నా బొమ్మను తీసుకోవటం నీకు తగదు కదా, అలా చేయకూడదు కదా, తప్పే కదా అన్నట్లుగా ప్రశ్నించింది ఆళ్వార్ నాయకి పరమాత్మను. ప్రశ్నించిన వెంటనే ఆయన స్వతంత్రుడు కదా, ఆయన వెంటనే అన్నాడు, నన్ను అడ్డేవారు ఎవరైనా ఉన్నారా, నన్ను ప్రశ్నించేవారు ఎవరైనా ఉన్నారా అని అన్నట్లుగా నిరంకుశ తత్వాన్ని చూపించాడట స్వామి. నిజంగా తదైక్షత బహుశాం ప్రజాయేతి అని అన్నిటిగా కూడా అనేకములుగా తానే అగుదునని పుట్టుదునని ఈ లోకాన్నంతటినీ కూడా సృజించినటువంటి వాడు పరమాత్మ. ఆ సృజించినటువంటి పరమాత్మ అన్నిటిలో కూడా తానే ప్రవేశించి అనేన జీవే నాత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని అన్నిటి లోపల తాను ప్రవేశించి వాటికి ఒక నామ రూప భేదాలను చేస్తున్నాడే స్వామి. అలాగే దివిక్రీడ అని అంటారు దేవశబ్దానికి అర్థం.
అంటే స్వామి ఆడుకునేటువంటి ఆట ఏమాట అంటే బొమ్మను చేయడం, ఆ బొమ్మకు ప్రాణం పోయడం, వెంటనే ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉండడం ఈయన చేసేటువంటి ఆట. అంటే ఈ లోకంలో కనపడేటువంటివన్నీ కూడా బొమ్మలన్నీ కూడా ఆయనవే కదా. మనకి ఈశోపనిషత్తులో చెప్తారు, ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదాహ మాకృత కశ్యస్విద్ధనం. ఈ కనపడేది కనపడినది అంతా కూడా ఆయన యొక్క ధనమే అని అంటారు. ఆయన యొక్క ధనాన్ని పట్టుకొని నా బొమ్మ అంటుంది ఆళ్వార్ నాయకి. దాంతో స్వామికి నవ్వు వచ్చింది. కాస్త నిరంకుశత్వాన్ని చూపిస్తూ నన్నే ప్రశ్నిస్తావా, ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా అన్నాడు స్వామి. దాంతో ఏమనుకున్నారో ఆ స్వామి యొక్క నవ్వు చూసి ఆళ్వార్ నాయకి అన్నారట, పోనీలే బొమ్మ తీసుకుంటే తీసుకున్నావు కానీ ఆ బొమ్మను తీసుకొని నీ ప్రియురాలి దగ్గరకు వెళ్ళొద్దు, ఎందుకంటే అది నా బొమ్మ, నా బొమ్మను నువ్వు తీసుకువెళ్ళడం నాకు ఇష్టం లేదు, అది ఆ ప్రియురాలి దగ్గరికి తీసుకువెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నారట ఆళ్వార్ నాయకి. సరే తీసుకున్నావు కానీ ఈ బొమ్మ వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా అని ప్రశ్నించారట. మీరు అవునన్నా కాదన్నా వద్దన్నా పొమ్మన్నా నేను మాత్రం మీ వాడిని, మీ ప్రయోజనం కోసమే చేస్తూ ఉంటాను నేను అన్ని పనులు అని అంటారు. నా ప్రయోజనం కోసం నేను చేయను, మీ ప్రయోజనం కోసమే చేస్తుంటాను అన్నాడట స్వామి. భగవంతుడు ఒక పని చేస్తున్నాడంటే ఈ లోకంలో ఆ భగవంతుడు చేసేటువంటి పనులన్నీ కూడా జీవుల యొక్క ప్రయోజనం కోసమే, కానీ ఆ స్వామికి ఏదో ప్రయోజనం కోరి ఆయన చెయ్యడు కదా. గోవర్ధన గిరిని ఎత్తాడు స్వామి అంటే ఆ గోగోప బాలురందరినీ రక్షించడం కోసం. అలాగే లోకాన్ని సృజిస్తున్నాడు, శరీరాలు ఇస్తున్నాడు ఈ జీవాత్మలకన్నిటికీ కూడా. ఆత్మ మట్టి బిడ్డలా ఉంటే ఆ మట్టి బిడ్డలా ఉన్నటువంటి ఆత్మకు శరీరాన్ని ఇస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు అంటే తనకి ప్రయోజనం కాదు, మనకి ప్రయోజనాన్ని చేకూర్చడానికే స్వామి చేస్తూ ఉంటాడే. అలాంటి స్వామి ఇప్పుడు ఈ ఆళ్వార్ నాయకి దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. దేహమే ఆత్మ అనే భ్రాంతిలో మనం పడి ఉండిపోతూ ఉంటాం. ఇదే మనకి ఈ భ్రాంతిని తొలగించాలని ఆ బొమ్మ లాక్కుంటున్నాడు స్వామి. ఈ దేహం అనేటువంటి భ్రాంతిలో మనం పడి ఉంటున్నాం, ఆ భ్రాంతిని తొలగించాలని ఆ స్వామి మన దగ్గర ఉన్నటువంటి బొమ్మను లాక్కుంటున్నాడు. చిన్నపిల్లవాడు తినరాని వస్తువు తింటూ ఉంటే ఆ తల్లి వెంటనే ఆ పదార్థాన్ని లాగేస్తూ ఉంటుంది. అంటే తల్లికి ప్రయోజనమే ఆ పదార్థాన్ని లాగటం కాదు, ఆ పిల్లవాడిని ప్రమాదాన్ని నుంచి రక్షించాలనే ఉద్దేశంతో. అలాగే పరమాత్మ ఈ బొమ్మ లాక్కుంటున్నాడంటే కేవలం తనకి ఏదో ప్రయోజనం అని కాదు, మనకి ప్రయోజనాన్ని కల్పించడం కోసమే స్వామి లాక్కుంటున్నాడనమాట. నాది నేను అని అనుకుంటూ ఉంటున్నాం ఈ శరీరాన్ని. దేహం మీద అభిమానాన్ని పెంచుకుంటున్నాం. దేహం మీద అభిమానాన్ని పెంచుకోవటమే కాదు, దేహ సంబంధికులపైన కూడా అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటున్నాం. మనం గోతిలో పడిపోతున్నాము, పరమాత్మను మరచిపోతున్నాము మనమంతా కూడా. అలాంటి వారిని ఆత్మ సంరక్షణ చేయడం కోసం పరమాత్మ మన చుట్టూ ఉంటూ ఈ విధంగా రక్షిస్తూ ఉంటాడు. నిన్ను రక్షించడమే నా ప్రయోజనం, నాకు వేరొక ప్రయోజనం లేదన్నాడట స్వామి. నువ్వు లేక నేను లేను అన్నట్లుగా కూడా అన్నాడట స్వామి. వెంటనే ఆళ్వార్ నాయక్ అంటున్నారు, పరిగియాం ఇరుప్పోం పరమే ఇత్తిరువరుల్గల్ అడిగియార్ ఇవ్వులగ మూన్ దేవిమై తగువార్ పలరులర్. మేము నీతో స్నేహం చేసి ఉన్నామయ్యా, నువ్వు లేక మేము లేను అనే మాటను మా దగ్గర వద్దయ్యా అంటున్నారు ఆళ్వార్ నాయకి. నీవు లేకుంటే మేముండలేమనే మాటలు మా దగ్గర మాట్లాడద్దు అని గట్టిగా నొక్కి వక్కాడి నుంచి మాట్లాడుతున్నారు. నిన్ను నమ్మే ప్రేయసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ మాటలు నీ మాయలు మాకు తెలుసు, అయినా మేము మీకు తగినటువంటి వాళ్ళం కాదయ్యా, నీకు నీతో స్నేహం చేసి ఉన్నాం కాబట్టి నీవేంటో మాకు తెలుసు, నీ అనుగ్రహానికి మేము పాత్రలము అవనే అవము. అందగత్తెలు గొప్పనైనటువంటి వారు, త్రిలోకములకు దేవులు అయినటువంటి వారు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళు. సాక్షాత్ మన్మదో మన్మద అని గొప్పనైనటువంటి వాడవు నీవు, అలాంటి వాడవు గొప్పనైనటువంటి వారితో సంబంధం పెట్టుకోవాలి కానీ మాతో సంబంధం ఏమిటయ్యా అన్నారు ఆళ్వారి నాయకి. అంతే భగవంతుడు ఇంకా గొప్పనైనటువంటి ప్రేమను చూపిస్తున్నట్లుగా అనిపించింది. ఆ ప్రేయసి ఎంత దుఃఖించిందో ఆ దుఃఖాన్ని తొలగిపోవడానికి వీలుగా అంతకంటే గొప్పనైనటువంటి ప్రేమను చూపిస్తున్నాడు భగవంతుడు. వెంటనే ఆళ్వారి నాయకి అన్నారట,
స్వామి నీ యొక్క ప్రేమ చాలా పెద్దదిగా ఉంది, మేము తట్టుకోలేకపోతున్నాం. ఒక సముద్రం ఒక చిన్న గుంటను తన ప్రవాహం చేత ఆక్రమించినట్లుగా నీ ప్రేమ నా ప్రేమను చుట్టుముట్టుతోందయ్యా, అందుకోసం నీ ప్రేమను మేము తట్టుకోలేము అన్నారట ఆళ్వార్ నాయకి. శ్రీరామాయణంలో హనుమంతుడు సీతమ్మ దగ్గరకు వెళ్ళి మాటలాడి శ్రీరామచంద్రుడి దగ్గరికి బయలుదేరినప్పుడు సీతమ్మ తల్లి అన్నారట, నేను శ్రీరామచంద్రుణ్ణి వదిలి 2 నెలలు మాత్రమే బ్రతకగలను, ఇక ఆ తర్వాత బ్రతకనని చెప్పమన్నారట. ఆ విషయాన్ని హనుమంతుడు శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి విన్నవిస్తే శ్రీరామచంద్రుడు అన్నారట, సీతమ్మ తల్లి 2 నెలలు బ్రతుకుతానని చెప్పిందా, పర్వాలేదు, కానీ నజీవేయం క్షణమపి, నేను సీతమ్మ తల్లిని వదిలానంటే వెంటనే మరుక్షణమే నేను బ్రతకను అని చెప్పారట భగవంతుడు. భగవంతుడిది అంతటి గొప్పనైనటువంటి ప్రేమ కనుక ఆగలేక తాను వచ్చి మనల్ని నిరంతరము రక్షిస్తూ ఉంటాడు స్వామి. అణువు ప్రేమ అణువంతా, విభువైనటువంటి పరమాత్మ ప్రేమ విభువంతా, చాలా గొప్పనైనటువంటి ప్రేమ అనమాట స్వామిది. ఎంత గొప్పనైనటువంటి ప్రేమ అయినా ఆళ్వార్ నాయక అంటున్నారు కదా, నీ ప్రేమ తాత్కాలికమైనటువంటిదే, శాశ్వతంగా మమ్మల్ని నీ దగ్గర ఉంచుకోవు, శాశ్వతంగా నీవు మా దగ్గర ఉండవు అని కోపంతో ఉన్నారు కదా ఆళ్వార్ నాయకి అంటున్నారు. నీవెప్పుడూ కూడా పాత వారిని మోసగించడం, కొత్త వారిని అలరించడం నీకు అలవాటైనటువంటి పని, నీ మాయలు మేము నమ్మము, ఇది నీ స్వభావం, ఇది మారదు అంటూ కొన్ని కొన్ని మాటలు పొడిగించారు. మళ్ళీ పొడిగిస్తే భగవంతుడికి వారు మాట్లాడుతుంటే, మాట్లాడుతున్న వారు మాట్లాడుతుంటే ఆనందమే కదా, ఆయనకు ఆనందంగా ఉంది, చెప్పండి చెప్పండి, బాగుంది, ఇంకా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు, చెప్పండి అంటూ దగ్గరికి జరిగాడట స్వామి. భాగవతుల యొక్క స్పర్శ కావాలి అనుకుంటాడు స్వామి. అలాగా వారి కరస్పర్శ కోసం కామోసు స్వామి వారికి దగ్గరగా జరిగారు. అలా జరుగుతుంటే అంటున్నారు కదా, కజగ మేరే నంబియునక్కుం ఇళైదే కన్మమే, నువ్వు ఏమైనా చేయదగినటువంటి వాడవయ్యా, నువ్వు పూర్ణుడవు, నువ్వు మేము చెప్పాలి అనుకున్నటువంటి విషయాలు చెప్తాం కానీ నువ్వు మా సభలోకి మాత్రం రాకయ్యా, నువ్వు రావడం మానేయాలి మా దగ్గరకు అని అంటున్నారు. నువ్వు పూర్ణుడవయ్యా అని కీర్తిస్తున్నారు స్వామి. ఆయన యొక్క పరత్వాన్ని చూపిస్తే ఆయన పరత్వం తప్ప వేరొకటి లేదా అన్న గొప్పనైనటువంటి పరత్వాన్ని చూపిస్తాడు. అలాగే సౌలభ్యాన్ని చూపిస్తే సౌలభ్యం తప్ప ఈయనకి మరొకటి లేదా తెలియదా అన్నట్లుగా సౌలభ్యాన్నే గొప్పగా చూపిస్తూ ఉంటాడు. ఏది చూసినా అది పరిపూర్ణమైనటువంటి తత్వంతో ఉంటూ ఉంటాడు స్వామి. అంత గొప్పనైనటువంటి తత్వం. అలాగా గొప్పనైనటువంటి వాడవు నీవు కనుక ఏదైనా చేయడానికి నీకు తగ్గుతుంది, మాకెలా తగ్గుతుంది, మేము అలాంటి వారం కాదయ్యా, మమ్మల్ని దూరంగా ఉంచు, నీకు తగినటువంటి వారం కాదు, నువ్వు మాకు దూరంగా ఉండు అని, రావద్దు దూరంగా ఉండమని చెప్పారట. ఈ విషయాన్ని బట్టర్ వారు చెప్తారు కదా, ఆ బట్టర్ వారు తలుచుకుంటూ, ఈ సందర్భంలో బట్టర్ వారు తలుచుకుంటూ అనేవారట, సమస్త కళ్యాణ గుణాత్మకుడు, ఉభయ విభూతి నాయకుడు అయిన సర్వాధికుడు, సర్వనియంత, సర్వేశ్వరేశ్వరుడైనటువంటి స్వామి, వీరు చెబితే రావద్దని చెబితే ముందుకు వెళ్ళలేక మళ్ళలేక అక్కడే నుంచుండిపోయాడట స్వామి. అసలు ఏమి ఆశ్చర్యము, ఏమి సౌశీల్యం, ఈ విధంగా ప్రియురాళ్ళకు వశమైపోయినటువంటి విషయం ఆ ప్రియురాలికి ఆ ప్రియుడికి తప్ప వేరొకరికి తెలియదు కదా. ఎవరు కీర్తిస్తే వ్యాసాది ఋషులు భాగవతాది గ్రంథాల్లో రాశారు కదా అని అన్నారట బట్టర్ వారు. ఈ లోకాన్నింటినీ కూడా శాసించేవాడు భగవంతుడని, నియమించేవాడు భగవంతుడని, ఆయన చేత నియమింపబడుతున్నాయని, అంటే వారు నియమించేవారుగా ఈ విధంగా భగవంతుడు నియమింపబడేవాడుగా ఉన్నాడే, ఏమి ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం, ఎంత గొప్పనైనటువంటి సౌలభ్యం ఆ స్వామిది అన్నారట బట్టర్ వారు. అలాగే మన ఆళ్వారు నాయక అంటారు, శ్రీ వైష్ణవ గోష్ఠిలో చేరాలన్నా కూడా ఈ విధంగానే అహంకారాన్ని అంతటినీ తొలగించుకొని వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు వెళుతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా వారికి తెలియకుండా, శ్రీ వైష్ణవ గోష్ఠిలో చేరేటప్పుడు అహంకారంతో వెళ్ళకుండా, ఆ వారితో చేరేటప్పుడు నీరులో నీరులాగా ఎలాంటి భేదము లేకుండా వారితో చేరాలి, వారి సమ్మతి తీసుకొని చేరాలి అని అంటారు. అలాగే
ఒకనాడు భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు కూడా లవకుశులు శ్రీరామాయణాన్ని గానం చేస్తూ ఉంటే ఆయన వారి దగ్గరికి ఎళ్లకుండా ఉండలేక ఎవరికీ తెలియకుండానే తాను గొప్పవాడననే విషయాన్ని కూడా తాను మరచిపోయి పెద్దనైనటువంటి సింహాసనాన్ని తాను దిగి వెళ్ళి అక్కడ వారు పాడే చోట కింద కూర్చున్నాడట స్వామి. అంత గొప్పనైనటువంటి సౌలభ్యం కలిగినటువంటి వాడుగా ఉంటాడు స్వామి. అలాగే శ్రీకృష్ణావతారంలో పాండవ దూత్యాన్ని చేశాడు స్వామి, రథ సారథ్యాన్ని చేశాడు స్వామి. ఈ విధంగా ఆయన చేసినటువంటి సౌలభ్యంలో ఉన్నటువంటి ఈ విశేషాలను తెలుసుకుంటూ ఉంటే తలచుక్కుంటూ ఉంటే ఆళ్వార్ నాయకికి ఏమిటయ్యా నీ సౌలభ్యం, ఈ మితిమీరిన సౌలభ్యం ఏమిటయ్యా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆళ్వార్ నాయకి ఈనాటి పాసురంలో. ఆళ్వార్ దివ్య తిరువడిగడయే శరణం. குழகியங்கள் குழமணல் கொண்ட கோயமை செய்த கண்மம் ஒன்றில்லை பழகிய இருப்போ பரமே இத்திரு அருள்கள் அழகியார் உலகம் ஒன்றுக்கும் தகுவார் பலர் உலர் கழகம் ஏரே நம்பி உனக்கும் மிளைதே கண்மமே ஆழ்வார் திருவடிகளே சேர்